తెలపై కేసు విచారణ మళ్ళీ మొదటి నుంచి చేయాలని హైకోర్టు నిర్ణయించింది గతంలో దాదాపు విచారణ ముగిసింది మరి మళ్ళీ ఎందుకు మొదట్ నుంచి విచారణ చేస్తున్నారు ఇలా అయితే ఈ కేసు తేలేదేప్పుడు అసలు ప్రభుత్వ నిర్ణయాలపై ఏల తరబడి విచారణ సాగితే పాలన ఎలా సాధ్యం అసలు హైకోర్టులో ఏం జరుగుతుంది ഇതുవరకు చిన్నప్పుడు ఒక సామిత୍ୟ చెప్తుండేవాళ్ళు రెడ్డి వచ్చే మొదలెట్టారని ఏంటది అంటే పల్లెటూళ్ళల్లో అంటే కుల డామినేషన్స్ ఉండేటండి లేదంటే కనుక ఊరు పెద్దగా అక్కడ రాయలసీమ ప్రాంతాల్లో కానీ రెడ్డిగారులు ఉండేవాళ్ళు కాబట్టి అంటూ అది చెప్తూ ఉండేవాళ్ళు ఒక నాటకాన్ని ప్రారంభిస్తే మొదటి అంకం పూర్తవు కానీ ఇంకో పెద్ద రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత రెడ్డి గారు వచ్చారంటూ మళ్ళీ మొదటి నుంచి చేయమండి అన్నారు అది వాళ్ళ ప్రాక్టికాలిటీలో నుంచి వచ్చినటువంటి సామెత అది అయితే ఇది మాములుగా కులాన్ని కించపరచడం కాదు ఆ ప్రతి విషయాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించడం అనే పదానికి అలా వాడుతుండేవాళ్ళు పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి పెత్తందారితనం అనేటువంటిది కూడా అందులో ఉన్నటువంటి ప్రధాన అంశం అక్కడ అంటే కొంతమంది పెద్దలు వాళ్ళు ఏం చెప్ ఏం తలుచుకుంటే అది జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ సరే దానికి ను ఇప్పుడు ఈ ఐటెంకి సంబంధం ఏంటి అంటే న్యాయమూర్తి గారు మారినప్పుడల్లా మళ్ళీ మొదటి నుండి విచారణ అనే పరిస్థితి వస్తుందా అంటే యాక్చువల్గా అయితే అలా ఉండదు ఇప్పుడు విచారణ మళ్ళీ మొదటి నుండి చెయ్యండి అని అడుగుతున్నారు ఎవరు ఈ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఎందుకు అప్పుడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ అయింది విచారణ ప్రారంభమయ్యి ఇప్పుడు ఆగిపోయి మధ్యలోది మొత్తం కలిపేసి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి బిగించేస్తే మళ్ళీ ఒక సంవత్సరం అయిపోవాలి ఈ లోపు మళ్ళీ ఏదో ఇష్యూ మళ్ళీ దాంట్లో అబ్జెక్షన్స్ ఏంటంటే టోటల్గా ఫైవ్ ఇయర్స్ క్లియర్ అయిపోవాలి ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోవచ్చింది గవర్నమెంట్ ఇంకో మూడు సంవత్సరాలు ఇట్లాగే లీగల్గా కొట్టుకుంటే ఆ తర్వాత ఇది పక్కకి వెళ్తుంది అన్నటువంటి ఉద్దేశం ఫిర్యాదుదారులు అయినటువంటి వాళ్ళది అయితే న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే విచారణకి ఇక్కడ దాంట్లో అంటే న్యాయ కోవిధులు చెప్పే పాయింట్ ఏంటంటే జిస్ట్ చెప్తారు అంతవరకే అంటే గతంలో వాళ్ళు రాసుకుని ఉంటారు ఈ విచారణ సందర్భంగా అందులో పర్సనల్ డైరీ అయితే వీళ్ళకి సంబంధం ఉండదు కానీ పాయింట్స్ అయితే క్లియర్గా ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని వాదనలు అఫిడవిట్ రూపంలోనే సమర్పించారు లైక్ కేంద్ర ప్రభుత్వం ఇందులో మాకు సంబంధం ఏం లేదండి ఒకటి పెట్టుకోవాలా మూడు పెట్టుకోవాలా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమంది రాజధాని ఎక్కడ పెట్టుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమంది దాన్ని మూడుగా చేసుకుంటానికి మాకే సంబంధం ఏం లేదు అది వాళ్ళకే ఇష్టమైతే ఎట్లయినా చేసుకోవచ్చు అని చెప్పేసింది అదే సందర్భంలో న్యాయ రాజధాని అనేది మూడో కింద అంటే హైకోర్టు తరలింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసుకోవాల్సి ఉంటుంది అది న్యాయమూర్తి గారి అనుమతితోనే అది మార్చడం అనేది ఉంటుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుండి వచ్చినటువంటి అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు చోట్ల కూడా మూడు ప్రాంతాలలో అభివృద్ధి అన్నటువంటిది మా ఉద్దేశము ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం వల్ల గతంలో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మూడు ప్రాంతాలలో అభివృద్ధికి పాలన అనేదానికి అభివృద్ధికి లింక్ అయ్యింది పాలనని వేరు చేసి అభివృద్ధిని వేరు చేయలేము ఎందుకంటే రాజధాని చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం అవుతూ వచ్చింది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి అనేది రాజధాని చుట్టూనే కేంద్రీకృతమైంది అది చెన్నై కావచ్చును లేకపోతే బెంగళూరు కావచ్చును హైదరాబాద్ కావచ్చును ముంబై కావచ్చు ఇట్లంతా కూడా ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించగలిగారు కానీ ఈ ఇది లేదు అదే ఇప్పుడు అట్లా జరిగితే ఒకచోటే కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఇంకోటి ఆ స్థాయిలో వేయిం చేయలేం కాబట్టి మేము ఇది చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ముందుగా మాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ ఒప్పందానికి విరుద్ధంగా రాజధాని మార్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మా దగ్గర భూమి మేము భూమి ఇచ్చిందే ఇది ఉచితంగా తీసుకోలేదు ప్రభుత్వం ఇదే మేమేం డబ్బులు తీసుకోలేదు ప్రభుత్వం నుండి ఉచితంగా ఇచ్చాం ప్రభుత్వానికి దానికి బదులుగా మేము బోలెడంత త్యాగం చేస్తూ ఉంటే ఆ త్యాగాన్ని నాశనం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దాన్నించి మా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే రాజధాని నిర్మాణం చేయించాలి ఇక్కడి నుంచి తరలి వెళ్ళడానికి లేదన్నటువంటిది అమరావతికి సంబంధించినటువంటి జేఏసీ వాదన ఈ వాదనలు కూడా వాళ్ళ వాళ్ళ ఏ ఏ కేసులు ఉటంకిచ్చారు వేరే రాష్ట్రాల్లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు వాటన్నిటి ఆధారంగా ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది ఇక ఇంకొక మూడు నాలుగు రోజుల్లో క్లియర్ అయిపోతుంది అనుకున్న టైంలో అప్పుడు వాయిదాలు పట్టం ఆ తర్వాత జస్టిస్ మహేశ్వరి గారు బదిలీ ఇవన్నీ ఇటు తర్వాత ఇప్పుడు బెంచ్లో ఉన్న ముగ్గురులో ఇద్దరు ఒకళ్ళేమో ట్రా ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది కీలకం అవుతుంది మొదటి నుంచి అంటే ఆ పాయింట్స్ వరకు అంటే మేజర్ జిస్ట్ అయితే న్యాయవాదుల నుండి తెలుసుకుని ఏ ఏ ప్రాతిపదికన ఎవరెవరు వాదనలు ఉన్నాయి అన్నటువంటిది వరకు చెప్తారు మిగతాది పాత వాటిని కంటిన్యూ చేసే అవకాశం ఉందని ఒక వాదన ఉంది లేదు ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం అట్లా సీనియర్ న్యాయవాదుల వాదనలు ఇవన్నీ కూడా మళ్ళీ మొదటి నుండి జరిగే అవకాశం ఉందని మరొక వాదన ఉంది ఏది నిజమన్నది చూద్దాం గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించి పనులు ప్రారంభించింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేయడంతో పోర్టుల రూపంలో బ్రేకులు పడ్డాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోంది అయినా ఇప్పటివరకు మూడు రాజధానుల అంశం కోర్టులో ఒక కొలికి రాలేదు ఈ విచారణ ముగిసేదెప్పుడు ఏపీ రాజధాని విషయం తేలేదెప్పుడు అప్పటిదాకా ఏపీకి త్రిశంకు రాజధాని శరణ్యమా ఆంధ్రప్రదేశ్కి కి శాపము వరము ఏమీ అర్థం కాని పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏర్పాటు దాని వ్యవహారము దానికి చట్టాలు చేయడాలు భూ సమీకరణలు దాని నిధులు కేంద్రంతో కొట్లాట్లు వీటన్నిటితో కేవలం ఓ మూడు తాత్కాలిక నిర్మాణాలు ఒక నాలుగేమో శాశ్వత నిర్మాణాలకి ఒక ముప్పై శాతం నలభై శాతం పనిచేసుకుని ఒక నాలుగు రోడ్లు వేసి అది కూడా పూర్తి కానటువంటి పరిస్థితుల్లో అది వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి మూడు రాజధానులు అన్నది ఇక్కడ నుండి ఇది అది మొదలు పెట్టకుండానే కోర్టుల్లోకి వచ్చింది ఇది రోజుల తరబడి సాగుతోంది ఇక్కడ ఈ ఇప్పుడు ఒక ఫిర్యాదులు చేసేవాళ్ళు కానీ దీని మీద మళ్ళీ కంటిన్యూషన్ కానీ అవసరమైతే సుప్రీంకోర్టుల దాకా వెళ్ళే పరిస్థితుంది అంటే ఈ ఐదేళ్ళు కూడా ఇలాగే సాగదీసేటువంటి ప్రయత్నమే జరుగుతుంది అంటే పదేళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రం కింద అంటే రాజధాని అనేది అడ్మినిస్ట్రేషన్ నడిచిపోతుంది అంటే పర్మనెంట్ రాజధాని ఏది అనేటువంటి దాన్ని తేల్చుకోలేని పరిస్థితి రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఈ రాజధాని వ్యవహారాల్లో ఈ మూడు రాజధానులు అనే ఒక కొత్త పాయింట్ ఒక ఎత్తు అయితే వాస్తవంగా అయితే సచివాలయం ఎక్కడ ఉంటుంది రాజధాని అంటారు అది అమరావతి నుంచి షిఫ్ట్ అయ్యి విశాఖపట్నానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఇది అవునా కాదా అన్న తేల్చుకోవడానికి అవసరమైతే ఇక్కడ హైకోర్టు తీర్పులు ఇద్దరు కూడా ఇటు నుంచి మళ్ళీ పైకి ఆ పైకి వెళ్ళడానికి సిద్ధమన్నారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు అయిపోయాక మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వం ఇదే ఉంటే ఈ మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్కి సంబంధించి లేదా ఈ లోపే కోర్టు తీర్పిస్తే ఫైనల్ సుప్రీంకోర్టు కూడా అక్కడే ఉంచాలంటే అక్కడే లేదంటే మూడు చోట్ల పెట్టుకోవచ్చండి మూడు చోట్ల ఒకవేళ కనుక అలా అది అయ్యేటప్పటికి దాదాపుగా లాస్ట్ ఇయర్ వచ్చేటట్టుంది అప్పుడు పూర్తి లేదో లేదు తెలియ ఇదే ప్రభుత్వం వస్తే అప్పుడు ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది లేదు ప్రభుత్వం మారిందంటే మళ్ళీ వాళ్ళు అమరావతి అన్న కాన్సెప్ట్ అటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కావచ్చు లేదు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి కావచ్చు లేదా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కావచ్చు లేదా తెలుగుదేశమే ఇండివిజువల్గా కావచ్చు ఏదో ఒక విధంగా వాళ్ళు వస్తే కనుక వాళ్ళు మళ్ళీ అక్కడ అమరావతి అనేది చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మొదట్ ఉండి ఎందుకంటే అంతకుముందు పూర్తిగా మళ్ళీ చేయాలంటే ఇక్కడ ఈ కోట్ల రూపాయలు ఇవ్వండి మళ్ళీ కేంద్రం కొట్లాట ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది ఇట్లాగా ఎంతకాలం అనేటువంటిదే తేలకుండా పోతున్నటువంటిది ఇక్కడ పబ్లిక్కి కావాల్సినటువంటిదైతే ఒక అభివృద్ధి కావాలి అభివృద్ధికి రాజధానికి లింక్ ఏంటంటే రాజధాని చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైంది హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా ఈ దశలో ఇక్కడ మూడు చోట్ల మూడు కేంద్రీకృతం అంటే శాసన రాజధాని అంటూ శాసనసభ ఉన్నంత చోట అక్కడేం పెద్దగా అభివృద్ధి జరగదు కాబట్టి భారీగా నష్టపోయేటువంటి పరిస్థితి కాకుండా కొంత ఊరడింపుకు తప్పించి పెద్ద ఇష్యూగా అదే సందర్భంలో న్యాయ రాజధాని అంటే అక్కడ కొత్తగా ఊరు డెవలప్ అవుతుంది అందులో డౌట్ ఏం లేదు కానీ అది కోర్టు ఒప్పుకుంటుందో లేదో తెలియదు ఎందుకంటే హైకోర్టు ఒప్పుకోవాలి సుప్రీంకోర్టు దాకా పోవాలి కేంద్ర న్యాయశాఖ ఒప్పుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉంది శాసన ఇది మన పరిపాలనా రాజధాని అంటే వైజాగ్ వచ్చేటప్పుడు అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఇప్పుడు ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బేసిక్గా మాత్రం మళ్ళీ ఆ పాలసీలు మారిస్తే ఇప్పుడు అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తారా వీళ్ళు ఇదొక ప్రశ్న మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే ఒక అయోమయంలో ఉండే పరిస్థితి అవుతుంది ఒక తుది పరిష్కారం ఎవరి వాదన వాళ్ళకే ఉండటం వల్లే తుది పరిష్కారం కనిపించినటువంటి పరిస్థితి అలా కాకుండా సమిష్టిగా ఆలోచించి అటు అమరావతి ఇటు మూడు రాజధానుల్లో లేదు విశాఖపట్నం ఇట్లాగనే కాన్సెప్ట్ లేదు అప్పుడు ఎట్లయితే రాష్ట్ర విభజన సమయంలో విభజిస్తే తప్పేంటి లేకపోతే దాన్ని ఏమంటారు గ్రేటర్ రాయల్స్ ఏమన్న ఒకళ్ళు విభజించడానికి ఒకళ్ళు ఇట్లా మనల్ని ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి మన చేత అరడజన్మ సిద్ధాంతాలని జైగొట్టించారో ఇప్పుడు అదే జరుగుతుంది మనం నాయకులను అదే నమ్ముతాం మనం ఆల్ ఆఫ్ కాన్సెప్ట్లోనే ఉంటాం ప్రాక్టికల్గా మాత్రం నష్టపోతున్నది మనమే పక్క రాష్ట్రాల్లోనూ పక్క దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మనం అందరం ఏకాభిప్రాయానికి రాలేకని పరిస్థితి మీద మనల్ని తిట్టుకోకుండా నాయకులను తిట్టుకుంటూనే ఉంటాం బట్ మన అదృష్టం అదే ఒకవైపు కరోనా మరోవైపు ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ రూపంలో ఓజోన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చింది ఆజినిన్స్పై అధికార ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి ఈ హడావిడిలో ఒక వాస్తవం మాత్రం ప్రజలకు తెలియకుండా పోతోంది మూడు నెలల్లో కోసం అంటూ ఏపీ సర్కార్ ఎనభై ఆరు వేల కోట్లను లెక్కలు చెబుతున్నారు ఈ లెక్కన ఏడాదికి ఎంత బడ్జెట్ అవుతుంది అసలు ఏపీ ఆదాయం ఎంత అప్పులెంత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక పని జరిగిపోయిందంటూ వెనమల్ రామకృష్ణుడు గారు విమర్శించారు ఆ బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ వాస్తవంగా మొన్ననే జరగ ఉండాల్సింది సెషన్ జరగాలి అయితే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు తర్వాత ఇంకా కోడ్ కంటిన్యూ అవుతూ ఉండటం దాంతోపాటు రేపు మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు తిరుపతి ఎన్నికలు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ పెట్టుకోవడానికి అవకాశం లేదు అయితే పెట్టుకోకూడదా అంటే మరి పశ్చిమ బెంగాల్ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పుడు కూడా బడ్జెట్ సెషన్ జరిగింది కదా పెట్టుకోవచ్చు కాకపోతే రాష్ట్రాలకు ఏమైనా స్పెషల్ ఉందా అనేది ఎవరు చెప్పినటువంటి పరిస్థితి ఓవరాల్గా అయితే మాత్రం బడ్జెట్ పెట్టకుండానే మూడు నెలల ఖర్చు ఎంత అనేటువంటి దానికి ఒక ఆర్డినెన్స్ ఇచ్చుకున్నారు ఇది వరుసగా మూడు సంవత్సరాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికీనేమో ప్రభుత్వం మధ్యలో వచ్చింది అంటే పాత ప్రభుత్వం పూర్తి కాకుండా వెళ్ళింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మొదట ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఆ తర్వాత బడ్జెట్ పెట్టారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెండో ఏడాదికి వచ్చినప్పుడు కరోనా కారణంగా అసెంబ్లీ జరపకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత దాన్ని అంగీకరించాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది ఈ దఫా లెక్క ఏంటంటే మూడు నెలలకి ఆర్డినెన్స్ జారీ చేశారు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మూడు నెలల్లో ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నారు ఇందులో ఉద్యోగుల జీతాలు ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే మిగతా వాటిట్లలో ఎక్కువ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు ఉంటాయి దానికి తోడుగా ఇప్పుడు కొత్తగా నిర్మాణాలకు సంబంధించినటువంటిది ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో పోలవరానికి అంటే పోలవరానికి కేంద్రం వేస్తుంది ఇక్కడ నుంచి మన వైపు నుండి ఉండేటువంటిది ఏం లేదు అయితే దానికి మధ్యలో ఏమన్నా వాళ్ళు అడిగితే కాస్త పెట్టుబడి ఇవ్వడం అంతే అంతకు మించేం లేదు ఓవరాల్గా వచ్చేటప్పటికి మాత్రం భారీ ఎత్తున వ్యయము అయితే మాత్రం వీటికే ఉంది అంటే వడ్డీలు కట్టాలి ముందు ఫస్ట్ దానికి కూడా వేల కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి వీటి ఇంపాక్టే ఇప్పుడు రేట్లు పెరిగిపోతా ఉంది మూడు నెలలకి ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చుకి ఆమోదం లభించింది రాష్ట్ర ప్రభుత్వం నుండి దానికి ఆర్డినెన్స్ జారీ అయింది ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలమైన వాళ్ళను నియమించుకోవడం ఆనవాయితీ ఇప్పుడు జగన్ కేడర్ కూడా అదే చేస్తున్నారు తాజాగా జగన్ నిర్ణయంతో నిమ్మగడ్డతో తలనొప్పులు ఏపీ సర్కార్ కు తొలగిపోయినట్లేనా తమ చెప్పు చేతుల్లో ఉండే అధికారిని జగన్ నియమించుకున్నారా అయితే గతంలో చెన్నై నుంచి ఇంపోర్ట్ చేసుకున్న అధికారి మాట ఏంటి ఆయనకు మొండి చేయనా ఇక్కడ వాస్తవంగా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో రేపుల మీదనే బ్రతికేస్తూ ఉంటారు అందుకనినే తెలుగుదేశం అయాంలో నియమితులైనటువంటి నిమ్మగడ్డ గారు అసలు ఒక మున్సిపల్ ఎన్నిక నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు ఓటర్ల లిస్టులు సరి చేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనే చేయలేదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలన్న ప్రయత్నమూ చేయలేదు ఆయన జీ ఆ టరం మొత్తం జీతాలు తీసుకున్నారు తప్పించి పనైతే ఏం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని వీళ్ళు అడిగిన తర్వాత అప్పుడు మాత్రమే ప్రక్రియ ప్రారంభించారు అప్పుడు కూడా ఆయన ప్రారంభించింది కాదు రాష్ట్ర ప్రభుత్వమే ఒక చట్టాన్ని తీసుకొచ్చి పదిహేను రోజుల్లో ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసిపోవాలి అలాగే ఎవరికైనా కనుక మద్యం అయి పంచుతుంటే డబ్బులు పంచుతుంటే ఆ తర్వాత అయినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు అంటే ఒక చట్టాన్ని తయారు చేసి ఆ తర్వాత ఇంకోటి ఈలోపుగా కోర్టుతో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేసుకుని ఎన్నికల నిర్వహణకు రెడీ అని చెప్తే అప్పుడు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు తప్పించి ఈయనగా ఇనిషియేటివ్ తీసుకుని ఇచ్చిందైతే లేదు ఆయన అంటే తెలుగుదేశం ఏమిలో నియమితులు కాబట్టి ఆ లాయల్టీని ప్రదర్శించారు అసలు ఈ ఇటువైపుని ఈ ప్రభుత్వంతో కూడా అప్పుడు అసలు డ్యూటీనే చేయలేదు ఇప్పుడు డ్యూటీని ఇంత బలవంతంగా చేయించారు ఆ తర్వాత ఎన్నికలు బిగించేసి ఆ వెంటనే ఒక వంక చూపించి వంకలేనమ్మ డొంక అనేది సామెత ఉంది కదా ఆ టైపులో వంక చూపించి వాయిదా వేశారు అలాగే ఒక ఏడాది ముగించేశారు ప్రజాస్వామ్య పరిరక్షణ పల్లె ప్రాంత ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కాపాడటం లాంటి పదాలని అప్పుడు మర్చిపోయారు అయిపోయింది మళ్ళీ ఏడాది అయిన తర్వాత అదే కారణంతో అటు ఆయనేమో ఎన్నికలు నిర్వహిస్తానంటాం అంతకుముందు ఈయన ఏ కారణమైతే చెప్పారు కోవిడ్ అని ఆ కారణం చూపెట్టి ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు దాకా వెళ్ళడం ఇదంతా జరిగిపోయింది సరే ఫైనల్గా ఎన్నికల నిర్వహణకు చెప్పుకోవడం జరిగిపోయింది తీరా చూస్తే ఆయన ఆలోచనలకు విరుద్ధంగా ఆయన ఎవరినైతే కాపాడాలనుకున్నారో వాళ్ళకి విరుద్ధంగా భారీ ఎత్తున రిజల్ట్ రావడం పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ జరిగిన తర్వాత ఇక ఆ వైరాగ్యం అనుకుంటా ఆయన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వపు తరఫున నీలం సాహ్ని గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఈవిడ సేమ్ ఉంటుంది సాధారణంగా అప్పుడు నిమ్మగడ్డ గారు ఎట్లయితే తెలుగుదేశానికి లాయల్టీ ఉంటారో ఇప్పుడు ఈవిడ వైసీపీకి లాయల్టీ ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారికి లాయల్టీ ఉంటే ఇప్పుడు జగన్ గారికి లాయల్టీ ఉంటుంది అందులో ఈవిడ ఇంతకుముందు కోర్టు దాకా వెళ్ళే పరిస్థితులు అరజం దాకా వచ్చినా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వానికి సహకరించారు కదా కోర్టులు అప్పుడు రాకేష్ కుమార్ గారు ఉన్నప్పుడు అనేక సవాళ్ళు వచ్చినా కూడా ప్రభుత్వానికే పూర్తిగా అండగా నిలిచినటువంటి మనిషి కాబట్టినే ఈ ఉన్నత పదవి కూడా లభించింది అక్కడ టాక్టికల్గా వెళ్ళింది దాని తర్వాత పరిణామం ఏంటి అక్కడ ఇప్పుడు అయితే ఈ ప్రభుత్వానికి అప్పటికే తేడాలు ఏంటంటే ఆయన చేత ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం చూసింది ఈవిడి చేత ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది అదొకటే తేడా అదే అదొకటే కదా అదే పెద్ద తేడా అప్పుడు ఎన్నికలు నిర్వహించకుండా తమ మాటనే అధికారితో చేశారు ఈవెన్ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన ద్వారా ఎన్నికలు ఆపించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ విడి ద్వారానే ఎన్నికలు మరింత వేగంగా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది త్వరలోనే ముప్పై మూడు దాకా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి అట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈవిడి మీద ఆ ప్రభావం ఎలాంటి మార్పులు ఉంటాయి ఇప్పుడు అంతకుముందు ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ చేస్తే ఆయన పోతా పోతా ఇప్పుడు వెళ్ళి మీరు జిల్లా కలెక్టర్కి ఇచ్చుకోండి మేము చూసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేదా జిల్లా కలెక్టర్కి ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా లేదు అంటే ఆయనదే అట్లా ముగిసింది ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుని సరిగ్గా చేస్తారా ఏం లేదని ఇచ్చేటువంటి అవకాశం అంట అధికారుల దగ్గర ఉంది ఇటు ఎన్నికల కమిషనర్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించే పరిస్థితే కనబడుతుంది కాబట్టి ఇక్కడ పెత్తనం ఎవరి చేతిలోనే ఉంటాయి అంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకు అనుగుణంగానే వ్యవస్థలు పనిచేస్తాయి దానికి సాక్ష్యం అవుతుంది సుదీర్ఘంగా అమరావతి ప్రాంత వాసులకు రాజధాని కోసం నిరసనలు చేపడుతున్నారు వారి డిమాండ్ లో తప్పులు ఎలా ఉన్నా ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం శృతి మించి రాగాన అమరావతిలో జరుగుతున్న దానికి మీడియాలో వస్తున్న కథనాలకు ఏమైనా పొందడం ఉందా ఎందుకు అతిగా మీడియా స్పందిస్తోంది మీడియా అంటే వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే కదా మరి అమరావతి విషయంలో అలా జరుగుతుందా అమరావతి అనేటువంటి దాన్ని రాజధానిగా దాని నగరం ఏంటనేది డిజైన్ చేయకుండా చేశారు సరే అది పక్కన పెడితే అమరావతి అన్నటువంటి ప్రాంతంలో ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉద్యమం నడుస్తా ఉంది నాలుగు వందల డెబ్బై ఆ రేంజ్ దాకా వెళ్తూ ఉంది రోజు కూడా జరుగుతోంది వాళ్ళ కోరికలో తప్పు లేదు వాళ్ళకి హక్కు అడగడంలోనూ తప్పులేదు అది ఇటు ప్రభుత్వం వైపు నుండి ఉండేటువంటి పనులు ఉంటాయి అంటే ఇక్కడ తమకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద అన్నటువంటి ఆవేదనలో నుండి వచ్చేటువంటి ఉద్యమం అది సరే మిగతా వాళ్ళ దాంతో కంపేర్ చేసుకోవాలి ఇవన్నీ వేరే వాదన కాకపోతే ఈ ఉద్యమాల్లో ఓ విచిత్రమైనటువంటిది అంటే ఒక మీడియా పాత్రే ఒక వింత ఏంటి అంటే అక్కడ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది అసలు వణికిపోతున్నారు లేకపోతే బిత్తరపోయేలా చేశారు ఇలాంటి ఏది నేల మీద అన్నం పెట్టుకు తిన్నారు తర్వాత తీరా చూస్తే ఆ పక్కనే భోజనం చేశారు అక్కడ ఊరికనే ఫోటోల కోసం మాత్రమే చేసుకొచ్చారు అవి అంటే జరుగుతున్నదేంటో తెలిసినా కూడా తప్పుడు ప్రచారం చేసుకొస్తున్నారు సరే అసలు వేయకపోయినా పర్లేదు వేసేటప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉందనుకున్నాం కానీ ఈ వింత మరీ ఇబ్బందికరమన అలా లేకపోతే విచిత్రమనాల అసహ్యకరమైనటువంటి పని అనాల ఇప్పుడు అక్కడ ఎవరో మామూలుగా వృద్ధులు చనిపోతుంటారు లేకపోతే ఏదో అనారోగ్యం ఉంటాయి నడుస్తుంటుంది ప్రతిదాన్ని తీసుకొచ్చి అమరావతి కోసం ప్రాణాలు అర్పించారు అమరావతి కోసం ప్రాణాలు అర్పించారు ఏంటి ఒకటి వాళ్ళ పత్రికలో చూస్తే ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మంచికలపూడి ఉమాహేశ్వర గారు మరణించారు ఆయన అమరావతి కోసం ప్రాణాలు వదిలారు ఆయన ఉద్యమాన్ని చూస్తూ ఉంటారు ఆయన గుండెపోటుకు గురయ్యారు చనిపోయారు ఎన్ని రోజుల నుంచి ఉద్యమం జరుపుతూ ఉంది ఇవాళ గుండెపోటు వచ్చి మామూలుగా ఎనభై ఐదేళ్ల వ్యక్తి మరణిస్తే అది అమరావతి కోసం ప్రాణత్యాగం చేశారు మామూలుగా మరణించినటువంటి వాళ్ళకి నివాళు అర్పించడంలో తప్పులేదు దాన్ని దీనికి ఎందుకు ముడిపెట్టుకోవడం ఈ శవరాజకీయాలు ఎందుకు అక్కడ ప్రాణత్యాగాలు అనే పదాలది ఎక్కడ ఏం కాదు అక్కడ అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాం కాకపోతే వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు అక్కడ లేకపోతే కనుక ఆ పనులు కూడా వాళ్ళమే మనం అలాంటిది లేదు కొంతవరకు దేవుడి దేవి వల్ల అదృష్టం అక్కడ ఇక్కడ కొత్తగా ఎవరు చనిపోయినా సరే దాన్ని తీసుకొచ్చేసి అమరావతి కోసం అమరవీరులు త్యాగం అనేటువంటి పదాన్ని పెట్టడం ఎందుకు అది అప్పుడే సీరియస్నెస్ చచ్చిపోతుంది ఉద్యమాన్ని జెన్యూన్గా ప్రొజెక్ట్ చేస్తే దాంట్లో వాల్యూ ఉంటుంది ఈ అసంబద్ధమైనటువంటి వార్తల్ని ప్రొజెక్ట్ చేస్తే నవ్వుకుంటారు అక్కడ జనం ఆయన ఉద్యమానికి వచ్చేతూ ఉండేవాళ్ళు ఆయన ఒత్తిడికిలోనే చనిపోయారు ఎవరు అది దానికి ఇప్పుడు ఆ లెక్కన అయితే విజయవాడలో ఇప్పుడు వైజాగ్లో ఒక ఆయన చనిపోయారు అనుకుందాము అక్కడ వైజాగ్కి వస్తుందో రాజధాని రాదో అని ఆయన ఆవేదనతో చనిపోయారు వైజాగ్లో చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ రోజు తీసుకుని అక్కడ కర్నూలులో హైకోర్టు వస్తుందో రాదో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయారని రాద్దామా పోని అక్కడోళ్ళు కూడా అంతే కదా వాళ్ళకే వస్తాను నేనే కదా లెక్క లేదంటే రాయలసీమలో చనిపోయిన వాళ్ళందరి లిస్టు ఉత్తరాంధ్రలో చనిపోయిన వాళ్ళందరి లిస్టు తీసుకొచ్చి మన ప్రాంతంలో ఏదో ఒకటి వస్తుంటే వీళ్ళు జడగొట్టారని ఆత్మ చనిపోయారు ఇక్కడ ఆత్మహత్య కూడా కాదు సహజ మరణాలని మనం అలా రాస్తున్నాం అక్కడికి కూడా రాద్దాం అప్పుని ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పుడు దొంగ రాశారని మనమే తిడుతీవి కొంతమంది చనిపోయి ఉండొచ్చు గుండెలు ఉప్పిబొట్టి మిగతా దాంట్లో ఎక్కువ మందిది ఫేకే రాశారు అని మనమే చెప్పాం మళ్ళీ ఇప్పుడు మనమే ఫేక్ రాసి అప్పుడు జెన్యూనిటీ ఏముంటుంది

అసలు అమరావతిలో లోపం ఎక్కడుంది ప్రముఖ విజయవాడ అయిన మీరే చూడండి ఒక విచిత్రమైనటువంటి భావంతో ఉన్నప్పుడే మిగతా వాళ్ళ ఏకాభిప్రాయానికి దూరం అవుతాం ఇప్పుడు అమరావతి అన్నటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి తేడా అదే ప్రజలకి మిగతా ప్రాంతాల కంటే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమా అట్లెట్లా అన్నది నవనగరాలు అదే ప్రాంతంలో అన్ని పరిశ్రమలు తీసుకొస్తామా అక్కడే మెడికల్ హబ్ చేస్తాం అక్కడే ఎడ్యుకేషన్ హబ్ చేస్తాం అంత అక్కడే డెవలప్ చేస్తాం అది కూడా ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే చేస్తాం అక్కడ తొంభై ఐదు శాతం మంది ఇలాంటి వాళ్ళే ఉండాలి ఐదు శాతం మంది పేదలు ఉండాలి ఆ పేదలు కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లే ఉండాలన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి అక్క ఏంటన్న ప్రశ్నే వచ్చింది ఇక్కడ కీ పాయింట్ అక్కడ అంత విరక్తి అసలు మొన్న నిన్నగాక మొన్న కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో ఓడిపోవడానికి అదే తాడికొండ అదే మంగళగిరి ప్రాంతాల్లో ఓడిపోవడానికి కూడా కారణం అదే అవుతుంది అయినా ఇంకా ఆ మూర్ఖంగా అట్లాగే కొన్ని పాయింట్స్ పట్టుకుని కూర్చోవడం ఇప్పుడు ఇదిగో ఇంతకుముందు కూడా చెప్పుకున్నా ఎమికబుల్ సొల్యూషన్ ఇదిగో ఇంత మీరు చేయొద్దు మాకు కొంత మార్చుకోండి మాకు ఈ అభివృద్ధిని ముందు చేయండి అంటే రేపు పొద్దున్న మళ్ళీ తెలుగుదేశం పవర్లోకి వచ్చినప్పుడు మొత్తం చేయించుకోవచ్చు అలా కాకుండా మొండిగా కోర్టులలో కానీ వీటిట్లో అడ్డుపడుతూ ఉంటే జరుగుతుందా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న కోర్టులో వాదనలు మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యాజ్యాలను రాజధాని వ్యాజ్యాల నుంచి వేరు చేసి విచారించాలని అడ్వకేట్ జనరల్ అభ్యర్థిస్తే న్యాయవాదులు సాయి సంజయ్ మురళీధరరావు అభ్యంతరం తెలిపారు ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో రాజధాని నగర బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ మార్చడానికి వీల్లేదన్నారు రాజధాని వ్యాజ్యాలతో కలిపే ఇళ్ల స్థలాల వ్యాజ్యాన్ని విచారించాలని కోరారు అక్కడ ఏంటి అక్కడ ఆ ఇవ్వనీయకుండా ఉండటం అనేటువంటిది అక్కడే కదా అసలు వస్తున్నటువంటి గొడవ రా బృహత్ ఆ మాస్టర్ ప్లాన్ని మార్చకూడదు అంటే అప్పుడు నవనగరాలు అక్కడే పెట్టాలా కేవలం ఐదు శాతం మంది పేదలు అది కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన పేదలే ఉండాలి అప్పుడు ఏ విధంగా మిగతా పేదలందరికీ రాజధాని అవుతుంది ఇంకోటి మిగతా ప్రాంతపు వాళ్ళకి అక్క ఎక్కడ వస్తుంది అక్కడ ముప్పై ఐదు వేల ఎకరాల భూమి మొత్తం కలిపితే యాభై ఐదు వేల ఎకరాల భూమి యాభై ఐదు వేల ఎకరాలే మనం సీడ్ క్యాపిటల్ అదే రాజధాని అంటున్నాం అదే ప్రాంతంలో ఇంకెవరూ రావడానికి వీల్లేదు ఎందుకు ఇక్కడ ఈ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే ప్లాట్లను అమ్మితే కొనుక్కోవాలి వాళ్ళు అమ్మినా కోట్లలోనే అమ్ముతారు అప్పుడు అది కొనలేరు అలాగే మిగతాది ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది ధనవంతులకో కోటీశ్వరులకో ఇస్తుంది ఎందుకు అక్కడ కావాల్సిన ప్రాజెక్టులు వీటికే కదా అప్పుడు అది వాళ్ళకే వస్తుంది బలిసిన వాళ్ళ దగ్గరికే వస్తుంది అప్పుడు ఒక మధ్యతరగతుడు సామాన్యుడు బ్రతకడానికి వీలు లేనటువంటి రాజధాని రాష్ట్రపు హక్కు ఎలా అవుతుంది రాష్ట్ర రాజధాని ఎలా అవుతుంది ఇదే ప్రశ్న కదా పదే పదే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది అయినా కూడా మేము ఇట్లాగే మొండిగానే ఉంటాము ఇంకోటి దీంతో లింకప్ చేసేస్తే అక్కడ పేదోడికి ఇల్లు రానియకుండా చెయ్యాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకొకడెవడు ఇక్కడ బ్రతకడానికి వీల్లేదు ఎవడూ ఇక్కడ బ్రతకడానికి వీల్లేదన్నప్పుడు నీతో కలిసి మేమెందుకు బ్రతకాలనే పాయింటే కదా వచ్చేది నిన్నెందుకు మేము అందరం పోషించాలనే కదా వచ్చేది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కలిపి లక్షల కోట్ల రూపాయల డబ్బులంతా పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తే అదంతా నువ్వెంజాయ్ చేస్తానంటే మేమందరం ఎందుకు ఖర్చు పెట్టాలనే కదా వచ్చేది ఇది జరుగుతున్నా కూడా అదే పాయింట్ని పట్టుకుని వేలాడుతా ఉన్నారంటే మరి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనం సంగతి పక్కన పెట్టి ఉండేది వాళ్ళ ప్రాంత ప్రయోజనం కోసం అన్న ఆలోచిస్తున్నారా అది ప్రయోజనం కోసం కాదు అది విరక్తి పుట్టించడం వల్ల వచ్చిన నాశనంలో నుంచి వచ్చినటువంటి కష్టాన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎవరిష్టం వాళ్ళది మూడు నెలల క్రితం వరకు ఎవరి మొహానికి చూసినా మాస్క్ కనిపించేది జేబులో శానిటైజర్ బాటిల్ ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పడేసాం అదే శాపంగా మారింది మళ్ళీ ప్రాణాంతక మహమ్మారి విజయంపిస్తోంది ఈ పరిస్థితికి కారణం ఎవరు మన ప్రాణాల మీద మనకే తీపి లేకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనం కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మిత్రులు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడం బెటర్ ఎందుకు అంటే తెలంగాణలో ఈ హైదరాబాద్లో ఎస్పెషల్లీ చాలా మంది మిత్రులు చెప్తున్నారు చాలా ప్రాంతాలలో ఇప్పటికి కరోనా ఇంపాక్టు వాళ్ళ కుటుంబాలలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటిది ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఎక్కువ మంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు హౌస్ ఐసోలేషన్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు కొంతమంది మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం అయితే టెస్టులు చేస్తూ ఉంటుంది ఇప్పుడే చేస్తున్నామంటున్నారు బట్ మా ఇంతకు ముందు ఉన్నటువంటి వాతావరణమే ఉంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎప్పుడైతే ఇళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఫెసిలిటీ అందదో బయటకు వెళ్ళి ఇప్పుడు ట్యాబ్లెట్ కావాలనుకుంటే జ్వరం ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు లక్షణాలు ఏంటి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటాయి జ్వరం విపరీతంగా ఉంటుంది దగ్గు విపరీతంగా ఉంటుంది అలాంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని కొన్ని సిమ్టమ్స్ వచ్చినప్పుడు అవి ట్యాబ్లెట్స్ కావాలా ఆ ట్యాబ్లెట్స్ ఇంకోటి రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకోసం కొన్ని రకాలైనటువంటి ద్రవాలి తీసుకోవడం ఇవన్నీ ఎలాగా ఇళ్ళకైతే ఎవరు తెచ్చియరు కదా ఇంకోటి భయాలు ఇవన్నీ ఉండే పరిస్థితులు వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటే ఏమవుతుంది చెప్పరు కదా నాకు కరోనా ఉంది ఇది అనేటి అప్పుడు ఏమవుతుంది ఈ లోపు అక్కడ ఉన్న వాళ్ళకి వ్యాపిస్తుంది వెళ్ళేటప్పుడు వ్యాపిస్తుంది ఇదేమో క్యాజువల్ వ్యాప్తి చెందేటువంటి అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా అదే జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు బయటికి చెప్పే పరిస్థితి ఇంకోటి కనబడ్డ వాళ్ళందరికీ టెస్టులు చేయడానికి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కాదు దేశం కూడా సిద్ధంగా లేదు తెలివిగానే ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కేసులు వచ్చిన ప్రాణాపాయం అనేటువంటిది పది లక్షలకి ఒకటి ఉంటుంది కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇక దీన్ని లైట్ తీసుకునేటువంటి వైపుకి వెళ్తుంది సరే కొన్ని చోట్ల కర్ఫ్యూలు పెట్టచ్చును కొన్ని చోట్ల రకరకాలు పెట్టవచ్చును బేసిక్గా అయితే మాత్రం ప్రభుత్వాలు ఇంతకుముందు మొన్నటిసారికి మళ్ళీ లాక్డౌన్లు ఇక పూర్తిగా దిగ్బంధాలు ఇట్లాంటి వాటికి ఇంట్రెస్టెడ్గా లేవు సాధ్యమైనంత వరకు అందుకని నేను కేసీఆర్ గారు చెప్పింది ఏంటిలో నో లాక్డౌన్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనైనా నో లాక్డౌన్ వాళ్ళు క్రిందసారి లాక్డౌన్ వద్దనుకున్నటువంటి ప్రభుత్వం అలాంటి సిచ్యువేషన్లో ఉన్న జాగ్రత్తలు ఎవరికి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాధ్యమైనంత వరకు పది మందితో కలవద్దు సభలు సమావేశాలకు దూరంగా ఉండండి సినిమాలకి అవసరమైతే ఇంట్లో చూడండి కానీ పోబాకండి మాల్స్కి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి ఒకవేళ నలుగురు ఐదుగురు కలుసుకున్నా కాస్త దూరం దూరంగా ఎంత స్నేహితులైనా ఏదైనా సరే దూరం దూరంగా మెసలడం మంచి పని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు లేకపోతే అన్నీ మనకి కష్టమని కాదు ప్రాణాలు పోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి కొన్ని డెత్స్ అదేదో సీరియస్ ఇష్యూ కావట్లేదు ఉన్నట్టు కొంతమందికి వేరే డిసీజ్ ఏదో లోపల ఉంటే ఈ కరోనా వల్ల చనిపోతున్నాయి మిగతాదైతే నాలుగైదు రోజులు తగ్గిపోతావు జ్వరంలాగా వచ్చిపోతూ ఉంటుంది ఇప్పుడు మలేరియాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి కూడా అంటుతూ ఉంటుంటాయి ఆ తర్వాత అటు అంతటా అయ్యే పోతుంటాయి అట్లాంటి విషయంలో జాగ్రత్త పాటించాల్సినటువంటి బాధ్యత మనకే ఉంది మన కుటుంబాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బెజవాడ నగరానికి ఒకవైపు కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ నగరానికి అదే వరం అదే శాపంగా మారుతుందా ఓట్ల కోసం ప్రభుత్వాలు చూసి చూడనట్లు వదిలేస్తున్న విషయాలేంటి వాటి వల్ల జరుగుతున్న నష్టమేంటి ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజలు హర్షించిందే కానీ నదీ గర్భం మాటేంటి ఇదే పరిస్థితి భవిష్యత్తులోనూ కొనసాగితే జలాగ్రహం తప్పదా బెజవాడ అంటే ఒక ఇబ్బంది ఏంటంటే వరదలు ఇక్కడ పేదలు ఎక్కువ నివాసం ఉండటంతో పేదలకి ఇళ్ల అద్దెలు కట్టే పరిస్థితి లేదు ఊరు మూడు కాలవలు ఓవైపున మూడు వైపున కొండలు నగరం మధ్యలోనేమో మూడు కాలవలు ఇంకోవైపున నది విస్తరించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవతల ఇవతలా ఉన్నటువంటి పల్లె ప్రాంతాలు వచ్చేటప్పటికి కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కాబట్టి అక్కడ విస్తరించడం అనేటువంటిది విస్తరించిన మధ్యతరగతికి కూడా కష్టమైనటువంటిది ఎగువ మధ్యతరగతికి ఆ తర్వాత మధ్యతరగతి అక్కడ ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు అద్దెలకు ఇచ్చారు కాబట్టి సర్వైవ్ అవుతున్నారు పేదలకు వచ్చే ఫ్రమ్ ద బిగినింగ్ కొండలు కింద నుంచి పైకి ఎక్కుతా పోయారు అటు వన్ టౌన్ కావచ్చు అటు మొగల్ రాజపురం కావచ్చు కొండల మీదనే ఇళ్ళన్నీ కనబడతాయి మన క్రీస్తు రాజపురం మొగల్ రాజపురం ఇవన్నీ కూడా అట్లాగే కనబడతాయి అదే సందర్భంలో మిగతా ఒక సెక్షన్ వచ్చేటప్పటికి నదిలోకి వెళ్ళిపోయారు కృష్ణానది లోపలికి మొదట్లో కృష్ణలంక హైవే దాకా కూడా కృష్ణానది వచ్చాయి కృష్ణలంక ఇప్పుడు ఉన్నటువంటి హైవే ఏదైతే ఉంది జాతీయ రహదారి అక్కడ దాకా నీళ్ళు వచ్చాయి తర్వాత ఆ లోపల కరకట్ట కట్టిన తర్వాత అది స్ట్రాంగ్ బండ్ వేసిన తర్వాత యువతలకి నీళ్లు ఆగిపోయినాయి అది దాటి వచ్చేటువంటి సందర్భం ఆగింది అయితే కృష్ణలంక దగ్గరికి కూడా వెళ్ళి కాళ్ళు గడుక్కున్న రోజులు ఉన్నాయి ఇప్పటికి కూడా కృష్ణలంకలో ఆ ఉన్నటువంటి ప్రాంతం దగ్గరన ఆ కట్టది తక్కువ ఉన్నటువంటి చోటన వరదల యువతలకు వచ్చేటువంటి పరిస్థితుంది మ్యాక్సిమం ఉన్నటువంటి ప్రాంతం అంతా అందుకని బిల్డింగులు కట్టుకోగలిగారు ఈ మధ్యలో ఆ తర్వాత ఏమైంది ఆ కరకట్ట లోపల ఇక్కడ కృష్ణానది ఏమవుతుందంటే అది జీవనది కాదు గోదావరి టైప్లో అది ఆ పైనుండేటువంటి ప్రాంతాలు ఆల్మట్టి నాగా ఇవన్నీ అయ్యాకి నీళ్లు రావడం పైన ఆల్మట్టి ఇవి కట్టిన తర్వాత నీళ్లు తగ్గిపోయినాయి అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఒకసారి భారీగా వస్తే వీడప్పుడు పెద్దగా రావు దాంతో ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలో ఖాళీగానే ఎండిపోయి ఉన్నది ఒక్కొక్కడుగు లోపలికి ఇల్లు కట్టుకుంటూ వెళ్ళిపోయారు కనీసం ఓ లక్షన్నర కుటుంబాల కృష్ణానేది లోపల బ్రతుకుతున్నారు కరకట్ట లోపల అంటే వరదకట్ట లోపల వరద కట్ట దాకా నీ ఎవరు కట్టుకోకూడదు కానీ అలా కట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆ ప్రాంతాలలో ఓట్లున్నాయి కాబట్టి అక్కడ కరెంటు వేసేసారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేసేశారు ప్లస్ అక్కడికి మంచినీళ్ళ సదుపాయాలు పైపులు వేసేశారు దీంతో చాలా వరకు లోపల డెవలప్ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో తరచూ వరదలు వస్తున్నాయి ప్రతి ఏడాది కూడా దానికి కారణమైనటువంటిది ఒకటి పైన నుంచి వస్తున్నటువంటి వరదలు అయితే గోదావరిది అయితే కనుక కంట్రోల్ చేస్తారు గోదావరి నీళ్ళు అందులోకి పోనీయకుండా బట్ ఈ పైన వరదల వలన ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చూస్తున్నారు ఈ టూ ఇయర్స్ గట్టిగా చూస్తున్నారు ఈ టైంలో మళ్ళీ వచ్చినటువంటిది అక్కడ గోడ నిర్మాణం ఇప్పుడున్నటువంటి వరద కట్ట లోపలికి ఇంకొకటి గోడ నిర్మాణం స్ట్రాంగ్గా ఉండాలన్నట్టు అది మొన్నటిసారి కూడా చర్చకు వచ్చినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దానికి నూట ఇరవై కోట్ల రూపాయల పైన అమౌంట్ని రిలీజ్ చేసింది ఇదే శాంక్షన్ చేసింది రిలీజ్ కాదు దాని కారణంగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు దాని ఇనాగ్రేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటున్నారు ఇది మంచి పరిణామం అంటే ఈ ఆక్రమణ చేసుకుని ఇది వాస్తవంగా అయితే ఆక్రమణ అది దానికి ఒక భద్రత కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే అందరికీ భద్రత వస్తుంది అంటే కష్టమే కృష్ణానది లోపల అసలు ప్రవాహాన్ని ఆపితే కనుక అది నీరు అనేటువంటిది నిప్పు కంటే ప్రమాదకరమైనటువంటి దేన్నైనా లే ఎత్తి కుదేసి తీసుకుపోద్ది అన్నమాట కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఎంతవరకు అయితే కనుక మా చిన్నప్పుడు చూసేది భవానీపురంలో కూడా హైవే దాకా టచ్ అయ్యేది ఇప్పుడు ఏదైతే పొన్నమి ఉందో అదంతా అప్పట్లో మునిగిపోతూ ఉండేది పొన్నమి మెయిన్ రోడ్డు దాకా వస్తుండేది అక్కడ మెయిన్ రోడ్డు హైవే మీద కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉండే అప్పుడు వరదలు ప్రతి ఏడాది అది ఆ వరదలు చూస్తుండేవాళ్ళం అయితే అక్కడ కట్ట పెద్దదిగా కట్టిన తర్వాత అక్కడ కంట్రోల్ అయింది అప్పుడప్పుడు మాత్రమే ఆ పున్న మీది లోపల దాకా నీళ్లు వస్తున్నాయి అది దాటైతే ఆ మెయిన్ కట్ట దాటి హైవే మీదకి రావట్లేదు ఆ కట్ట అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఆ బండిని నిర్మించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు వందకి ఎనభై శాతం సేఫ్ అవుతుంది మిగతా ఇరవై శాతం పరిస్థితి ఏంటనేది చూడాల్సి ఉంది తిరుమల కొండపై కొలుగున్న వెంకన్న ఇప్పుడు ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య రగడకు కారణమవుతున్నాడు వెంకన్నను అడ్డు పెట్టుకుని ఆ రెండు పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయా ఇంతకే వెంకన్న విషయంలో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం ఇంత చేస్తున్న వారిపై వెంకన్న దయ ఉంటుందా ఆయన అనుగ్రహంతో ఓట్లు రాలేదెవరికి తిరుపతిలో వెంకన్న చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ సాయిగర్ విశ్లేషణ చేద్దాం వెంకటేశ్వర స్వామి వారి సొమ్ము మీద ఇప్పుడు వైసీపీ భారతీయ జనతా పార్టీ అస్త్రశస్త్రాలు సంధించుకుంటున్నాయి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఎన్నికల ప్రచారంలో ఒకటే మాకు ఓటేయండి అని అడుగుతున్నారు ఇందులో మళ్ళీ కులాల లెక్కలు ఉన్నాయి మతాల లెక్కలు ఉన్నాయి ప్లస్ సంక్షేమ పథకాలని ప్రభుత్వం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం తిరుపతికి అభివృద్ధికి మేము కష్టపడ్డామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది అందరూ మోసం చేస్తున్నారని తెలుగుదేశం చెప్తుంది ఎవరిదావని వాళ్ళు వెళ్తున్నారు అయితే మెయిన్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వారు నడుస్తుంది అయితే వైసీపీ భారతీయ జనతా పార్టీల మధ్య అది మొన్న నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి సమాధానం విజయసాయిరెడ్డి గారి ప్రశ్నకి జీఎస్టీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జిఎస్టీ మినహాయింపు ఇవ్వండి నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఏడాదికి కట్టేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ ఆలయాల గురించి గొప్పగా చెప్పేటువంటి ఏది లేదా హిందూ సంస్కృతి అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీనే ఇలాగా కోట్ల రూపాయలు అదే దేవుళ్ళ మీద వసూలు చేస్తోంది అన్నటువంటిదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు తీసుకెళ్తోంది అదే ప్రాంతాల్లో దాన్ని సర్క్యులేట్ చేస్తుంది దానికి కౌంటర్గా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకి వెళ్ళేటువంటి వాళ్ళకి టోల్గేట్ రేట్లు పెంచారు అట్లాగే లడ్డూ ధర పెంచారు ప్లస్ ఆ సొమ్ముల్ని తీసుకెళ్లి ఇతర వాటికి ఖర్చు పెడుతున్నారు అని చెప్తూ దానికి తోడుగా ఆదాయం మీద పన్ను కడతారు కానీ మా వీటి మీద పన్ను కట్టలేదు అక్కడ ఆర్జిత సేవ అంటే టిక్కెట్కి ధర పెట్టి వసూలు చేస్తున్నప్పుడు దానికి పన్ను ఉంటుంది ఉచితంగా చేసే వాటి మీద ఏ పన్ను ఉండదు అన్నటువంటి పాయింట్ వీళ్ళు రైజ్ చేస్తున్నారు ఇద్దరి వాదనలు జనంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు చర్చలు అయితే సాగుతున్నాయి ఇక్కడ బేసిక్గా ఒకటే పన్ను ఇప్పుడు భక్తుల నుండి డబ్బులు వసూలు చేయకూడదు అని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినా గొప్పే అప్పుడు ఈ పన్ను ఉండదు అదే సందర్భంలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆలయాల మీద పన్నులు వసూలు చేయకూడదు అనేటువంటి దాని మీదన డెసిషను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గొప్పే ఆ డబ్బులు రాష్ట్రానికి మిగులుతాయి అయితే అప్పుడు ఆ డబ్బుల్ని పోని భక్తులకు ఖర్చు పెడతారా వీళ్ళు అనేది ఇక్కడ ఒక ప్రశ్న అంటే ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళు క్యాన్సిల్ చేశారనుకుందాం వీళ్ళు ఎవరికి ఖర్చు పెడతారు ఇది ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్లోనే ఇంతవరకు కొత్తగా వసతి గృహాల నిర్మాణం అనేటువంటిది నామమాత్రంగా పరిమితమైంది ఇప్పటికి కూడా రోజుకి ఇరవై ఇరవై ఐదు వేల మందిలో అక్కడ ఉండటానికి ఉన్నాయి ఏది అందులో ఈ కాటేజీలు కానీ తర్వాత డార్మెటరీలు కానీ వీటన్నిటినీ లెక్కేసుకుంటే అలా కాకుండా వచ్చేటువంటి భక్తులకు ఇంకోటి ఇప్పటికైనా అల్పాహారం అక్కడ టిఫిన్ చేయాలన్నా వందల రూపాయలు ఖర్చు అయిపోతుంది అదేదో పది రూపాయలకొ టిఫిన్ పదిహేను రూపాయలకి ఒక టిఫిన్ లాంటిది ఖర్చు పెట్టచ్చు కదా తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటివి చెయ్యరు అంటే భక్తుడి రూట్లో నుంచి ఆలోచించేటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రాజకీయ నాయకులు లేదా ధనవంతులు కోటీశ్వరులు మాత్రమే ఉంటుంటారు వాళ్ళకి అసలు సామాన్యుడి విషయం అర్థం కాదు వాళ్ళకి వాళ్ళ తరహా ప్రాబ్లం కాటేజీల్లో వేటెట్లా ఎట్లా చేయాలి ఏసీలు ఎట్లా సెట్ చేసుకోవాలి ఈ తరహా ఉంటుంది కానీ సామాన్యుడి రూట్ అర్థం కాదు ఒక లడ్డూలకు సంబంధించినటువంటి ఇష్యూలోనే ధరలు పెంచినప్పుడే వాళ్ళ దగ్గర ఆ విఘ్నత లేదనేది అర్థమవుతోంది అలాగే వచ్చేటువంటి భక్తుడు వచ్చేటువంటి భక్తుడికి ఏం ఏర్పాటు చేయాలి అట్లాగే రెండు మూడు రోజులు ఉండాల్సిన పరిస్థితి వచ్చేటువంటి భక్తుడికి ఏం చేయాలి ఇట్లాంటి డీప్ ఆలోచన అయితే ఎవరికి లేదు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ వీఐపీ దర్శనాలు ఉంటాయి లేదంటే కనుక డబ్బులతో దర్శనాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి సామాన్యుడి బాధ ఏం తెలుస్తుంది ఆ విధమైన చర్చ మాత్రమే పక్కకెళ్లిపోతుంది కేవలం ఆ వెంకన్న స్వామినే ఇక్కడ అక్కడ జరిగే వసతులని బేస్ చేసుకుని లేదా అక్కడ డబ్బులు వాటిని బేస్ చేసుకుని జరుగుతున్న చర్చ నడుస్తుంది నిమ్మగడ్డ రమేష్ తర్వాత ఎస్సీసీ గా ఎవరిని ఎంచుకుంటున్నారన్న సస్పెన్స్ కు జగన్ తెరదించారు అయితే ఈ విషయంలో జగన్ ఇచ్చిన ట్విస్ట్ తో ప్రతిపక్షాల దిమ్మ తిరిగిపోయింది ముగ్గురు పేర్లు సూచించిన జగన్ చివరకు తాను అనుకున్నదే చేశారు ప్రతిపక్షాలను ఈ విషయంలో దారి మళ్ళించడంలో సక్సెస్ అయ్యారా అసలు ఎస్సీసీ ఎంపిక జరిగింది జగన్ సర్కార్కి జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారం చుట్టుకోబోతోందా ఎందుకంటే చట్ట చివరి నిమిషంలో నిన్న వచ్చినటువంటి ట్విస్ట్ దానికి అనుమానాన్ని రేకెత్తిస్తోంది ఎందుకు అంటే ఆయన కొంతమంది న్యాయమూర్తుల గురించి ఒక మాజీ న్యాయమూర్తితో మాట్లాడారు మాజీ జడ్జి రామకృష్ణ గారు ఎవరైతే చిత్తూరు జిల్లాలో సస్పెండ్ అయి ఉన్నారో ఆయనతో మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి వెర్షన్ని ఆయన రికార్డు చేయటం అందులో ఈయన మీరు మాకు అనుకూలంగా ఉండండి మేము చేసి పెడతాం మీకు అని చెప్తూ కొంతమంది న్యాయమూర్తుల గురించి చులకన మాటలు మాట్లాడడంతో పాటు వాళ్ళని దెబ్బ కొట్టడానికి తానే వ్యూహరచన చేశాను జగన్తో కలిసి జగన్ దగ్గర ఏమైనా సరే పని నాతో నడిచిపోద్ది అనేసే మాటలు మాట్లాడటం ఇది పెను వివాదం కిందకి మారితే దాని మీద సిబిఐ విచారణకి ఆదేశిస్తే దాని మీద అప్పీల్కి వెళ్ళింది కేంద్ర ప్రభుత్వం ఈ అప్పీల్ మీద విచారణ జరిగింది ఆ సందర్భంలో కోర్టు తీర్పు రిజర్వ్ కూడా చేసింది నిన్న వెలువడిక వెలువడవ్వాల్సి ఉంది కరెక్ట్గా ఆ టైంలో మొన్న ఈ మధ్యనే మనం కూడా ప్రస్తావించుకున్నాం ఏదైతే అందులో కీలకమైంది ఏంటి ఆయన ఫోన్లో మాట్లాడిన వాయిస్ని రికార్డు చేసినటువంటి ఫోను అది జస్టిస్ రామకృష్ణ గారు రికార్డు చేసినటువంటి ఫోను ఆ ఫోను ఇక్కడ ఎల్బీగా ఉంటే కో పోలీస్ స్టేషన్లో నుంచి ఆ ఫోను పోయిందన్నటువంటి విషయాన్ని కోర్టులో వేయడం వాళ్ళు దాన్ని ఇప్పుడు నిన్న చివరి సెకండ్లో అటు తెలుగుదేశం వర్గం నుంచి అర్జెంట్గా ఎందుకంటే కపిల్ సిబల్ లోద్రా లాంటి వాళ్ళు రంగంలోకి దిగారంటే ఖచ్చితంగా తెలుగుదేశం సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టే కపిల్ సిబల్ సిద్ధార్థ లోద్రాలు ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేశారు ఇందులో మరిన్ని వాస్తవాలతో కూడినటువంటి అప్లికేషన్ని దాఖలు చేశాము దీన్ని దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి ఎం భాగ్యారావు తరపున నేను వాదనలు వినిపిస్తున్నాను జడ్జి రామకృష్ణ తరపు సిద్ధార్థ లోద్ర హాజరయ్యారు జడ్జి రామకృష్ణని చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫోన్ తీసుకున్నారు పలు వస్తువులు స్వాధీనపరుచుకుని ఈ ఫోన్ మిస్ అయిందని చెప్పారు కాబట్టి దీంట్లో బేస్ చేసుకుంటే గనక అసలు విషయాన్ని దాచేసేటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి పాయింట్ ఇక్కడే కాబట్టి కోర్టు తీర్పు నిన్న వాయిదా పడింది మళ్ళీ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ జస్టిస్ ఈశ్వరయ్య గారి గారు లేదా ఆయన చేత జగన్ గారు ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రమణ గారిని దెబ్బ కొట్టడానికి కుట్రలు లేకపోతే ఇక్కడున్న న్యాయమూర్తులని మార్చేందుకు కుట్రలకి పాల్పడ్డారా అన్నటువంటి దాని మీద సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తారు లేదా ఇది ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నటువంటి ఇది ఇగోయిస్టిక్ వర్డ్స్ లేకపోతే కొన్ని ఇది పని పాట లేని మాటలు అనేటువంటిది కొట్టేస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది దాని మీద మందలింపులు ఉంటాయా ఏం జరుగుతుందా లేదా ఇప్పుడు డైరెక్ట్గా సిబిఐ విచారణ జగన్ సర్కార్ మీద వేస్తారా అనేటువంటిది తేలాల్సింది